ఫాదర్స్ డే సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని చదివిస్తాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. జ్ఞాని అయిన సొలొమోను ఆత్మావేశముతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి తెలియచేస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. పిల్లల పిల్లలు, కొడుకులు కొడుకులు, కూతురు పిల్లలు, కొడుకు పిల్లలు వృద్ధులకు కిరీటం. దేవుడు అలంకరించే అలంకారాల్లో కిరీటం అత్యున్నతమైంది. నెరిసిన జుట్టు వృద్ధులకు కిరీటం, పిల్లల పిల్లలు కూడా వృద్ధులకు కిరీటం. మరి పిల్లలకి అలంకారం ఏంటి, పిల్లలకి కిరీటం ఏంటి అంటే, సొలొమోను అంటాడు కుమారులకు తండ్రులే అలంకారం. కుమారులకంటే కుమార్తెలకైనా కుమారులకైనా తండ్రులు అలంకారం. చాలాసార్లు మన పిల్లలు అందంగా ఉండాలి, నలుగురిలో వెళ్ళేవాళ్ళు, నలుగురిలో తిరిగేవాళ్ళు, మన పిల్లలకి మంచి బట్టలు ఉండాలి, మంచి వస్తువులు ఉండాలి అని కోరుకుంటా. వాళ్ళు మనకంటే మంచి చదువులు చదవాలి, మంచి స్కూల్కి వెళ్ళాలి, మంచి కాలేజెస్కి వెళ్ళాలి, వాళ్ళకి మంచి తిండి, మంచి బట్ట, మంచి వాతావరణం మనం కల్పిస్తాం కదండి. సహజంగా తల్లికి ఆడపిల్లల మీద ఎక్కువ మమకారం. అంటే మమకారం అంటే ఈ అలంకరించే విషయంలో, సపోజ్ కాలేజీకి వెళ్ళే పిల్ల ఉందనుకోండి, ఆ బట్టలు ఎందుకు, ఈ బట్టలు ఎందుకు అని ఇంట్లో తండ్రి ఆళ్ళీళ్ళు అన్నా కానీ, ఆడపిల్ల నలుగురిలోకి వెళ్ళేది, మగపిల్లడు నలుగురిలోకి వెళ్ళేది, మంచి బట్ట వేసుకొని వెళ్ళాలి, మంచి జ్యువెలరీ వేసుకొని వెళ్ళాలి. తల్లి తండ్రి మంచి బట్టలు తెస్తారు, వాళ్ళు కట్టుకోనటువంటి మంచి బట్టలు పిల్లలకి తెచ్చి పెడతారు. మంచి బట్టలు తెస్తాం, మంచి జ్యువెలరీ తెస్తాం, మంచి తిండి పెడతాం, మంచి చదువు ఇప్పిస్తాం. కానీ బైబిల్ ప్రత్యేకంగా చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది. నిజంగా ప్రతి తండ్రి, ప్రతి తల్లి గమనించాలి. పిల్లలకి మనం ఇచ్చే బట్టలు, మనం ఇచ్చే జ్యువెలరీ, మనం పెట్టే పూలు, మనం చేసే అలంకారము నిజానికి అలంకారం కాదు. అసలు వాళ్ళకి అలంకారం, పిల్లలకు అలంకారం ఎవరంటే తండ్రి, పిల్లలకు అలంకారం ఎవరంటే తల్లి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి అలంకారంగా వాళ్ళు వేసుకునే బట్టలను బట్టో, వాళ్ళు వాడుకునే వస్తువులను బట్టో, వాళ్ళు తినే తిండిని బట్టో, చదివే చదువును బట్టో ఎదుటి వాళ్ళు గుర్తించి గౌరవించటం కాదు, కానీ ఆ తల్లి ఆ తండ్రి మంచి గుణలక్షణాలు గనక కలిగిన వారైతే ఆ తల్లిదండ్రుల యొక్క గుణలక్షణాలు ఆ పిల్లల్లో కనబడతాయండి. బట్టలు, మంచి బట్టలు ఇవ్వండి, మంచి తిండి ఇవ్వండి, మంచి ఆభరణాలు ఇవ్వండి, తప్పులేదు. కానీ వాళ్ళకి అలంకారం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఉండే మంచి గుణలక్షణాలు, తండ్రిలో ఉండే మంచి లక్షణాలు, తల్లిలో ఉండే మంచి లక్షణాలు ఆ పిల్లల్లో కనబడతాయండి. ఫలానోళ్ళ పిల్లలంటే కొంతమందికి గౌరవం, కుటుంబాన్ని బట్టి మనం కొంతమందికి గౌరవిస్తాం, తల్లిదండ్రులను బట్టి గౌరవిస్తాం. ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వచ్చింది, నాకు వివాహం అయ్యేటయానికి, నాకు పెళ్లి చేయటానికి పిల్లని చూడటానికి ఎవరు లేరు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నీ కొడుకు పిల్లని ఎవరెత్తారా అని మా అమ్మని అన్నాడు. అమ్మని అన్నాడు, మా అబ్బాయికి ఏడన్నా ఒక మంచి ప్రార్థన చేసే పిల్లని చూసే, వాడు పెళ్లి చేసుకోవాలంటాడు, వాడు ప్రార్థన చేసే పిల్లే కావాలంటున్నాడంటే, ఆ నీ కొడుకు పిల్లనిచ్చినా కానీ వాడే ఆడ పోషిస్తాడు, వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు అని అన్నాడు ఒక ఆయన. తర్వాత వేరే పాస్టర్ గారు, పాస్టమ్మ గారు వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి వీళ్ళది రేపల్లె, రేపల్లె ప్రక్కన ఉన్నటువంటి అద్దంకి వారి పాలు, ఫలానా చింతకుంట్ల అబ్రహాం గారి పెద్ద కూతురు కొడుకు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి డిగ్రీ చదివాడు, బైబిల్ ట్రైనింగ్ చేశాడు, పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆ ఇద్దరులో ఎవరినన్నా ఒకళ్ళని ఇస్తే పెళ్లి చేద్దామని వచ్చామని పాస్టర్ గారు అనగానే, వీళ్ళు నాన్న, మా పాస్టమ్మ గారు వాళ్ళ నాన్నగారు, ఇప్పటికీ ఆ మాట గుర్తు. ఆ రోజుకి నాకున్న క్వాలిఫికేషన్స్లో మా మామయ్య ఏది చూడలేదు. వీడు చదువుకున్నవాడా, వీడికి ఉద్యోగం వచ్చిందా, వీడికి ఉల్లుందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా,
ఏముంది ఆయన చూడకుండా ఏమన్నాడు తెలుసా, ఫలానా చింతకుంట్ల అబ్రహాము గారి కూతురు పెద్ద కూతురు కొడుకు అన్నావు కాబట్టి ఆ కుటుంబం నాకు తెలుసు, ఆ కుటుంబం వాళ్ళ అబ్రహాం గారి తెలుసు, అబ్రహాం గారి పిల్లలు నాకు తెలుసు, ఆ పెద్ద కూతురు కొడుకు అంటే ఆ తల్లి ఎలాంటిదో తెలుసు కాబట్టి వీడు తెలియకపోయినా నాకు సంబంధం లేదు, నా కూతుర్ని ఇప్పుడు ఎంట పెట్టుకొని వెళ్ళినా తీసుకొని వెళ్ళినా నేను పంపిస్తానన్నాడు. నాకు ఇప్పటికే అది మనసులో. అలంకారం అంటే వేసుకున్న బట్టలు కాదు, తినే తిండి కాదు, ఉండే ఇల్లు కాదు, తిరిగే వాతావరణం, కార్లు బోర్లు కాదు, ఇవి కాదు. కొడుకులకి తండ్రి అలంకారం, కూతురికి తల్లి అలంకారం. ఎందుకంటే ఆ తండ్రి మంచివాడు కనుకైతే, ఆ తల్లి మంచిది కనుకైతే, ఆ పిల్లల్లో ఏదో ఒక మంచి లక్షణం ఉండిద్దండి, తప్పకుండా ఉండిద్ది. అందుకని నేను ఫాదర్స్ డే సందర్భంగా చెప్పాలనుకున్న అతి ప్రాముఖ్యమైన మాట అండి, ప్రతి తండ్రి చాలామంది పిల్లల కోసం ఆస్తులు సంపాదిస్తున్నారు. నువ్వు సంపాదించిన ఆస్తులు ఉంటాయో పోతాయో తెలియదు, నీ తర్వాత వాళ్ళు ఉంచుకుంటారో పోగొట్టుకుంటారో తెలియదు. ఆస్తుల సంపాదనలో పిల్లలు తల్లిదండ్రులు ఎదుట కనబడటం, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపటం కూడా లేకుండా పోయిందండి ఈ కాలంలో. తల్లిదండ్రులు పిల్లలతో గడపట్లా, ఫ్రెండ్స్తో గడిపినంత సమయం, సెల్ ఫోన్తో గడిపినంత సమయం, బయట పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో గడిపినంత టైం, బయట సమాజంలో గడిపినంత టైం, అసలు పిల్లలు మాదిరిగా తల్లిదండ్రులు నేర్చుకోవటానికి తల్లిదండ్రులు పిల్లల కళ్ళ ముందు కనబడని కాలం వచ్చేసింది. సొలొమోను దాన్ని అంటున్నాడు, తండ్రులు కుమారులకి అలంకారం. అలంకారం అంటే తండ్రిలో ఉండే మంచి లక్షణాలన్నీ ఆ తండ్రిలో నుంచి కొడుకు నేర్చుకుంటాడు, తండ్రిలో నుంచి కూతురు నేర్చుకుంటుంది. ఈరోజు తల్లిదండ్రులు అంత సమయాన్ని పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. మీ డబ్బు, మీ ఆస్తి, మీ వస్తువులు, మీ వాహనాలు మీ బిడ్డలకు అలంకారం అనుకుంటే పొరపాటు. మీలో ఉండే మంచి లక్షణాలు నేర్చుకోవటానికి పిల్లలతో ఎక్కువ సమయం గడపండి, రోల్ మోడల్స్గా ఉండండి. దేవుడు మీ భావితరాలని మంచి జనాంగముగా ఈ దేశానికి వారసత్వ సంపదగా దేవుడిస్తాడు. మంచి తండ్రులు మంచి కుమారులను తయారు చేస్తారు, మంచి కుమారులు మంచి కుమారులను కంటారండి. దేశం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే నీలో ఉండే ప్రతి మంచి లక్షణం నీ కొడుక్కి అలంకారంగా, నీ కూతురికి అలంకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం.